గాయస్ నేను అన్నగా లేనా గాయస్ నా మొగుడు ఎన్ని టైం వేరే వాళ్ళనే పొగడతారు ఆ పిల్లం ఎంత అందంగా ఉంది ఈ పిల్లం ఎంత అందంగా ఉంది వేరే వాళ్ళ పిల్లలకి పొగడతాడు గాయస్ నన్ను మాత్రమే పొగడాడు వేసుకుంటున్నారా బాగా తిరిగే వచ్చి బాగా వేసుకుంటున్నారా ఇంట్లో మస్తు ఫీల్ వస్తుంది కదా కాసేపు ఆగితే ఇంకా మస్తు ఫీల్ వస్తుంది అదేనండి ఎండాకాలం కదా ఫ్యాన్లు కూలర్లు గనా జాగ్రత్త వయసు అయిపోయిందని బాధపడక మామ ఫ్రెష్ ఫ్రూట్స్ కన్నా డ్రై ఫ్రూట్స్ కి వాల్యూ ఎక్కువ ఈ బాదాం చెట్టు మా ఇంటి ముంగట ఉందని దీన్ని కొట్టేస్తే గాని బాధలు పోవు బాదాం చెట్టు ఇంటి ముంగట ఉంటే బాధలు వస్తాయి అని మా నాన్నకు అందరూ చెప్తున్నారంట దీన్ని కొట్టేయాలా అంటుండ్రు నేనేమంటున్నానంటే పాపం కాకులు దాంట్లో ఇల్లు పెట్టుకున్నాయి అందులోనూ పాపం ఎన్నో సంవత్సరాల నుంచి చెట్లు ఉంటున్నాయి ఆ చెట్టు కొట్టేస్తే కాకులు ఎక్కడ వెళ్ళిపోతాయి అని ఆలోచిస్తున్నాను ఈ పిల్లడి నీది నీ దగ్గర ఉందా మాది నీ దగ్గర ఉందా అని అడిగింది వాళ్ళు అడుగుడు నమ్మకం అనేది మనిషి మీద ఉండాలి ఇతరులు చెప్పే మాటల మీద కాదు లార్లు కావాలంట పెద్ద జాతి గుడే పెద్ద గురువే చిన్న గురువు కాదు తెల్లార్లు కావాలంట ఏంటో మరి తెల్లార్లు కావాలంట గురువుకి పాక్ పిన్ నైట్ వేసుకుని సడన్ గా ఇలా రెడీ అయ్యండి నాకు నేనే ముద్దు వచ్చేస్తుండ నిజంగానే ఊరికే కదా పెద్దోళ్ళు చెప్పింది ఆడదానికి చీరే సింగారం కండే అందం అని లక్ష్మీదేవిలా ఉన్నాం ఇలా మన అనుకున్న వాళ్ళు నేను రీల్స్ చేస్తున్నాను కాబట్టి ఒకటి అబ్జర్వ్ చేశాను ఏంటంటే నాకు తెలిసి చాలా మంది జరిగి ఉంటుంది బట్ నేను ఓపెన్ అప్ అవుదామని చెప్తున్నాను ఏంటంటే మనం రీల్స్ చేస్తే మన అనుకున్న వాళ్ళు అందరు కాదు కొందరు లైక్ చేయరు ఎందుకంటే వాళ్ళు కొట్టే ఒక్క లైక్తో ఎక్కడ మనకి ఫేమ్ వచ్చేస్తుందేమో అన్న భయంతో అందరూ నాతో టైంపాస్కి మాట్లాడితే నేను మాత్రం ప్రతి ఒక్కరితో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యా అయింది నాకు బాగా అయింది పిల్లో పెళ్ళో అని ఓ వెరువేరుతున్నారు పెళ్ళిళ్ళు చేసుకుని ఏం చేస్తారు ఒక మనిషిని చూసి నవ్వాలంటే కలిస్తే చాలు కానీ ఏడవాలంటే ప్రేమ ఉండాలి నిజం ఇది నీకే ఎవరిని చిత్తకాయితంలా చూడకు ఏదో ఒక రోజు ఆ చిత్తకాయితమే గాలిపటమైతే నీ తల పైకెత్తి చూడవలసి వస్తుంది గుర్తు పెట్టుకో మాట అనే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు నోట్లో కాచుకోకపోతే ఇంకెక్కడని కాచుకోవచ్చు కదా నీకు ఇంకొద్ద నొప్పా నీకెక్కడ నొప్పైందిరా చెప్పు కోసి గుట్లేసి పంపిస్తా గొద్ద నొప్పి అయితే అమ్మో సోషల్ మీడియాలు ఏంటి అమ్మో ఆ వీడియోలు ఏంటి భర్తీకిచ్చి బూతులు మాట్లాడుతుంది అబ్బో పత్తిత్తులు బాబా మామూలుగా ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు మీకు పత్తిత్తుల కన్నా పర్ఫార్మెన్స్ బాగుంటుంది మీది మీలాగా ఇక్కడ 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 చూపించట్లా సాంప్రదాయంగానే వీడియో చేసుకున్నా ఇంకొకసారి నా జోలికి వస్తే గుద్దలు పెట్టి పొడుస్తా ఎప్పుడు కూడా ఒక అమ్మాయి దగ్గర ఇంకో అమ్మాయి గురించి అస్సలు మాట్లాడుకోండి అది చెడైనా మంచైనా ఎందుకు చెప్పనా ఇప్పుడు బాగా మంచిగా చెప్పారనుకో అబ్బాయి అంత అందంగా ఉంది ఏంటి కథ అది ఇది అని చెప్పినప్పుడు ఏమవుతుందంటే నాకంటే మంచిదా నాకంటే చెప్తున్నాడు దాని మీద ఎక్కువ ప్రేమనా ఎద్దవా అంత ప్రేమ ఇప్పుడు దాంతోనే ఉండొచ్చు కదా నా గురించి నాతో ఎందుకు అట్లా అలా కాదు కూడదు అని అదా వేస్ట్ మొక్కంది అసలు మంచిది కాదు అది ఇది అని చెడు చెప్పారే అనుకో ఎద్దవా కట్టి కోకినట్టున్నాడు దాన్ని పడలేదు కదా అందుకే ఇష్టం వచ్చినట్టు మా ఇంట్లో వచ్చినట్టు ఏది పడితే చెప్పేస్తున్నాడు అని అనుకుంటాడు అందుకే రే నా అమ్మాయి దగ్గర మాట్లాడాలంటే మీ గురించి మీరు మాట్లాడుకోండి లైక్ గొప్పలు చెప్పడము ఇంకేదైనా అచీవ్మెంట్స్ చెప్పడము లాంటివి కానీ వేరే అమ్మాయి టాపిక్ అస్సలు తీయద్దు నువ్వు నాకు పడుకోవడానికి తప్పితే ఇంకా దేనికి పనికిరావని ముందే చెప్పొచ్చు కదా ఇష్టం ఉన్నట్టు లవ్ చేస్తున్నట్టు ఎందుకు నటించాలి పడుకోవడానికి నువ్వు వాడిన నటన బాగానే ఉంది కానీ నిన్ను నమ్ముకున్న జీవితం ఏం చేయాలి దాన్ని లేపి పట్టుకుంటే రెండు గుండ్రటివి ఊగుతూ ఉంటాయి ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి వాళ్ళ వల్ల నాకు 10 డేస్ నుంచి నిద్ర లేదు నిప్పులు లేవు తిండులు లేవు ఈ రోజు ముగింపు రావాలని నేను ఏదో చేశాను కానీ ఈ దరిద్రం ఏంటో నేను ఆఫీస్కి వచ్చేసాను నేను రేపు పొద్దున్న మీ అందరికీ చెప్తాను నేను నా పనికి వెళ్ళిపోయిన తర్వాత నేను డ్యూటీ కాడికి వెళ్ళిపోయిన తర్వాత నేను మీకు చెప్తాను అప్పుడు వస్తాను సరేనా
ఇవన్నీ ఇంకింతటితో సమాప్తం అవ్వాలన్నా గురించి ఎవరు తప్పుగా అనుకోదు ప్లీజ్, ఓకేనా? అన్నీ మీకు చెప్తాను, వివరంగా చెప్తాను నేను. నిజంగా నమ్మకపోతే ఇదిగోండి, నీకు ప్రూఫ్లతో కూడా భయపెడుతున్నా, ఆఫీస్లో ఉన్నా నేను, ఓకేనా? దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్, నేనైతే చెప్తున్నా అన్ని ప్రూఫ్లు వస్తాయి. ఎవరైనా వస్తారా ఫ్రెండ్స్ లవ్ చేస్తాకే? లవ్ చేసేవారు ఎవరన్నా ఉంటే కామెంట్ అట్టండి. రీసెంట్ గా నన్ను ఒకరు ఒక పొడుపు కథ అడిగారు, దాని ఆన్సర్ ఏంటో నాకు తెలీదు, ఒకవేళ మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. తెల్లగా ఉంటే అందరికి ఇష్టమే, కానీ నేను తెల్లగా ఉంటే మాత్రం ఎవరికి ఇష్టం ఉండదు. ఏమిటది? పొట్టి వాళ్ళు చాలా గట్టి వాళ్ళు అంట తెలుసా? ఓయ్, నీకే చెప్పేది జాగ్రత్తగా ఉండు. మీరు మీ పిల్లలకి కాటుకు పెడుతున్నారా? అయితే ఈ వీడియో ఫుల్గా చూడండి. హాయ్ గైస్, ఐమ్ డాక్టర్ బిందు, గైనకాలజిస్ట్. ఇది చెప్పినాక చాలా మంది చాలా రకరకాలైన ఒపీనియన్స్ ఇస్తారని నాకు తెలుసు, బట్ ఐ డోంట్ కేర్. యాజ్ ఎ డాక్టర్ చెప్పే బాధ్యత నాకుంది, ఒక్కళ్ళు విన్నా నాకు హ్యాపీయే. సో పిల్లలకి కాటుక పెట్టకూడదు. పతివ్రత ఇంట్లోకి పాము వస్తే దూలం మీద నోడు దూకి చంపినట్టుండి నీతులు చెప్పేవాళ్ళు ఎవరా? అవును, నాకు ఒక డౌట్. ఇది అబ్బాయిలకు మాత్రమే వీడియో. ఇదిగో అబ్బాయిలు, మీకు అందమైన అమ్మాయి కావాలా, డబ్బున్న అమ్మాయి కావాలా, మంచి మనసున్న అమ్మాయి కావాలా? కామెంట్ చేయండి. హాయ్ డార్లింగ్స్, మీ అందరికి ఒక కొడుకు కథ తెలిసిన వారు కామెంట్ చేయండి. ఆకు పాకు తమలపాకు, ఆకు లేనిది పని జరగదు. ఏంటది? తీయండి, పడి చచ్చిపోతారు అక్కడ, తాగుతారేమో కనుక్కోవాలి. మొగుడు లేకపోతే ఆడదానికి ఎర్రటెండలో గొడుగు లేనట్టుగా ఎన్ని వడదెబ్బలైనా తగులుతాయి, కాబట్టి మొగుడు ఉండాలి. మొగుడు ఉంటేనే ఆడదానికి విలువ. మమ్మల్ని అనే ప్రతి మాట, మీరు అలాంటి వాళ్ళు అయితేనే మమ్మల్ని అనగలుగుతున్నారా స్టూపిడ్ ఫెలోస్? మీ ఇంటికి వచ్చి మేము బ్రతకట్ల. మంచి అబ్బాయిలకేమో ఆంటీలు దొరుకుతారు, అందంగా ఉండే అమ్మాయిలకేమో ముసలి దొరుకుతారు. ఏంటో ఈ జీవితాలు. ఏంరో, శుక్రవారం ఎదురు ఐదుగురు ఆడవాళ్ళు వస్తారు, లేపేస్తాను, పొడి చేస్తాను అని చెప్పేసి అన్నారు కదా. అయిపోయింది 4 రోజులు, ఇంకా ఎవరూ రాలేదు. ఎరా, మీ డైమండ్ రాణి బయటకు రానన్నారా? అదిగో ఎక్కడికి కాదురా బాబు, నన్ను ఎదుకోక్కర్లేదు. మెయిన్ సిటీ మా నామ, నేను ఉండేది ఇదిగో. ఓకే ఎరా. హాయ్ బాయ్స్, నేను మీ పొట్టి పిల్ల. మీకు లవర్ లేని వాళ్ళు మెసేజ్ చేయండి, లవర్ ఉన్న వాళ్ళు లైక్ చేయండి, మా ఫ్రెండ్ని సెట్ చేస్తాను.